అలాగే అర్హులైన వాళ్ళకి మీరు ఇవ్వకుండా ఏ విధంగా భర్త ఉంటే కూడా చాలా సిగ్గుచేట అధ్యక్ష నగిరిలో కూడా భర్త ఉంటే వితంతు పెన్షన్లు కూడా తీసుకున్నారు అధ్యక్ష ఇంతకన్నా నీచమైన సంస్కృతి మనం ఎక్కడా కూడా చూడం అధ్యక్ష అది టీడీపీ గవర్నమెంట్ లోనే జరిగింది అధ్యక్ష కానీ ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష సచివాలయం ద్వారా వాలంటీర్స్ ఎవ్రీ హౌస్ కి వెళ్లి ఎవరికి అర్హత ఉందో ఎప్పటికి అప్పుడు చూసి అర్హత పొందిన వారికి అప్లోడ్ చేసి ఆ అర్హత పొందిన వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ అయితే దాని బోర్డు మీద అతికిచ్చి ఎవరైనా కూడా అది కరెక్టా కాదా చూసుకోవచ్చు ఒకవేళ తప్పు అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి మనకి ఇది తప్పు వీళ్ళకి అర్హత లేదు అని చెప్తే మనం దాన్ని ఎంక్వైరీ కూడా చేసి కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి ఇచ్చే విధంగా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్న విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవాలని చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష జగన్ గారు పాదయాత్రలో చెప్పడం జరిగింది అధ్యక్ష కులం చూడం మతం చూడం పార్టీ చూడం అర్హుడైతే చాలు అర్హుడైతే చాలు ఏ పథకమైనా ఆ పేదవాడికి అందిస్తామని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అఫీషియల్స్ కి చెప్పిన ఒకే మాట అధ్యక్ష నా కోటైకపోయినా పర్వాలేదు అర్హుడైతే మాత్రం ఖచ్చితంగా ఆ వెల్ఫేర్ స్కీమ్ గాని ఆ పెన్షన్ గాని ఆ హౌస్ గాని వాళ్ళకి అందించాలి అని చెప్పి ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు అందరూ కూడా సచివాలయ స్టాఫ్ అయినా వాలంటీర్స్ అయినా ఎమ్మెల్యేలైనా అందరం కూడా ఆయన మాటనే శాసనంగా భావించి పార్టీలు కులం మతం చూడకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి అందుతున్నాయో లేదో చూసి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండి రేషన్ కార్డ్స్ ఆధార్ కార్డ్ లో మిస్టేక్స్ ఉన్నా కూడా కరెక్ట్ చేసి మరీ ఇస్తున్నామనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అని కూడా చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మబ్బులు అడ్డం వచ్చి సూర్యుడు ఉదయించడానికి కాస్త లేట్ అవుతుందేమో గాని అధ్యక్ష ఒకటో తేదీ వస్తే సూర్యుడి కన్నా ముందుగా సూర్యుడు వచ్చే లోపలే అవ్వా తాతలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని జగన్ సార్ ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో మీ అందరు కూడా చూస్తున్నారు అధ్యక్ష మొదటి రోజే 95% పెన్షన్స్ అందించడమే కాకుండా ఎవరికైనా హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్లో ఉన్న అక్కడికి వెళ్లి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరిని అడగాలి ఎక్కడ దరఖాస్తు చేయాలి ఎప్పుడు ఇస్తారో తెలీదు 10-15 రోజులు ఆఫీసులు చుట్టూ తిరగాలి ఈ విధంగా నుంచి ఈ రోజు డైరెక్ట్ గా ఇంటికే వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు అంటే ఎవరి ఇంటి ముందు నిలబడకుండా ఎవరి కాళ్ళు పట్టుకోకుండా ఎవరికి లంచం ఇవ్వకుండా ఇంత ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నారు అంటే అలాంటి ముఖ్యమంత్రి గారికి సెల్యూట్ చేస్తున్నాను అధ్యక్ష మనం మార్నింగ్ నుంచి క్వశ్చన్ అవర్ లో చూస్తున్నాం అధ్యక్ష ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ లేదా వేరే ఇష్యూస్ కానీ మనం మాట్లాడుతుంటే పెద్దలు అచ్చెన్నాయుడు గారు ఇది మేమే చేసినాం ఇది మేమే చేసినాం అంటారు 14 సంవత్సరాలు అధికారంలో అవన్నీ చేయలేని వాళ్ళు ఈ రోజు మేము చేశాము అంటే ఎవరైనా నమ్మారా అధ్యక్ష మళ్ళీ వీళ్ళు సిగ్గు లేకుండా 1000 రోజుల మీద ఛార్జ్ షీట్ వేశారు అధ్యక్ష 1000 రోజులు జగనన్న పరిపాలన మీద ఛార్జ్ షీట్ వేశారు అధ్యక్ష 1000 సంవత్సరాలు తలకిందు తపస్సు చేసిన ప్రజలకి నచ్చే విధంగా ప్రజలు మెచ్చే విధంగా మీరు ఎప్పుడు కూడా పరిపాలించలేరు అన్న సంగతి తెలుసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు జగన్ గారు డైరెక్ట్ గా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో ఏ వెల్ఫేర్ స్కీమ్ అయినా కూడా ఎవరి కాళ్ళు పట్టుకోకుండా ఎవరికి లంచం ఇవ్వకుండా డైరెక్ట్ గా లబ్ధిదారులకు వెళ్తుంది అంటే ఇది గుడ్ గవర్నెన్స్ అంటే ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది విజన్ అంటే తెలుసుకోండి నోరుంది కదా అని మాట్లాడుతూనే రన్నింగ్ కామెంటరీ ఇవ్వటం కాదు మీకు 14 సంవత్సరాలు ఇచ్చారు అప్పుడేమో గాడిదలు కాశారు ఇప్పుడు వచ్చి ఇక్కడ అరుస్తున్నారు వీలైతే సపోర్ట్ చేయండి అభినందించండి లేకపోతే సైలెంట్ గా కూర్చోండి అధ్యక్ష థ్యాంక్ యూ సో మచ్ అధ్యక్ష